Hey guys, Madhu here. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక ఇంట్రెస్టింగ్ యాప్, దాని పేరు వచ్చి ఆడిట్ లాగ్ ప్లగిన్. సో ఈ ప్లగిన్ మనం యూజ్ చేసుకుని మన వెబ్సైట్లో ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో ఆ చేంజెస్ అన్నీ మనం చూడొచ్చు అన్నమాట. సో దాన్ని మనం లాగ్ అంటాం. సో ప్రతిదానికి ఒక లాగ్ ఫైల్ అనేది ఉంటుంది. సో మన విండోస్ సిస్టమ్కి ఒక లాగ్ ఫైల్ ఉంటుంది, విండోస్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ ఒక లాగ్ ఫైల్ ఉంటుంది. సో ఇలా మనం లాగ్ ఫైల్ యూజ్ చేసుకుని ఒకవేళ ఏదైనా మనకి తెలియని చేంజెస్ షేర్ అయ్యానుకోండి, సో దాన్ని చూసుకుని మనం కరెక్ట్ చేసుకోవడానికి అనేది కుదురుతుందన్నమాట. సో ఈ ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా మీరు ప్లగిన్స్లో యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేసి ఇక్కడ ఆడిట్ లాగ్ అనేది టైప్ చేయండి కీవర్డ్. సో వన్స్ మీరు ఇలా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ వన్ కనబడుతుంది చూసారా, WP సెక్యూరిటీ ఆడిట్ లాగ్ అన్నది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని అలాగే యాక్టివేట్ చేసుకోండి. వన్స్ మీరు ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఆడిట్ లాగ్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఆడిట్ లాగ్ వీవర్ అన్న దాని మీద క్లిక్ చేయండి మీరు. వన్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఆడిట్ లాగ్ వీవర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి చూసారా దాని కోడ్, అలాగే ఎప్పుడు ఆ లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది, ఏ టైంకి, వితిన్ సెకండ్స్లో కూడా. ఓకే, అలాగే యూజర్ నేమ్. సో ఒకవేళ మీ వర్డ్ ప్రెస్ సైట్లో యూజర్స్ ఉన్నారనుకోండి, అడ్మినిస్ట్రేటర్, ఎడిటర్ లేదా సబ్స్క్రైబర్, కంట్రిబ్యూటర్ ఉన్నారనుకోండి, సో ఎవరైతే దాన్ని చేంజ్ చేశారో అది కూడా మనకి ఇక్కడ యూజర్ నేమ్ చూపిస్తుంది. అలాగే వాళ్ళ IP అడ్రస్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే ఏ మెసేజ్ ఏంటి, సో హ్యాస్ రిక్వెస్టెడ్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ప్లేస్ 404 ఎర్రర్ పేజెస్ 2 times. సో ఈ అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు నాన్ ఎగ్జిస్టింగ్ పేజ్కి విజిట్ అయ్యాడు అన్నమాట 2 times. సో ఇలాగా. అలాగే నెక్స్ట్ వన్ ఇందులో వచ్చి డిజేబుల్ ద ఎనీవన్ కెన్ రిజిస్టర్. సో ఎవరైనా రిజిస్టర్ అయ్యే ఆప్షన్ని డిజేబుల్ చేశారు. సో అలాగే మీ దాంట్లో వర్డ్ ప్రెస్ సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు లాగిన్ అవుతారు, లాగౌట్ అవుతారు అన్నమాట. సో ఎవరు ఎప్పుడు లాగిన్ అవ్వారు అనేది తెలుసుకోవడం కూడా మనం ఇక్కడే చూడొచ్చు అన్నమాట. చూసారా, లాగిన్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ లాగిన్ ఫెయిల్ అయిందనుకోండి, సో వాళ్ళ యూజర్ నేమ్ ఇక్కడ చూపించి ఎన్ని టైమ్స్ అయితే లాగిన్ ఫెయిల్ అయ్యారో అన్ని టైమ్స్ ఇక్కడ డిటెక్ట్ చేస్తుందన్నమాట. చూసారా. సో ఒకవేళ మీరు ప్లగిన్స్ అప్డేట్ చేసినా లేదా కొత్త ప్లగిన్ ఇన్స్టాల్ చేసినా, సో ఇవన్నీ మీకు ఈ లాగ్ ఫైల్లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో మీ వెబ్సైట్ కనుక గ్రో అవుతున్నట్టయితే ఈ లాగ్ ఫైల్ అనేది కంపల్సరీ మీకు అవసరం అన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మనం హ్యాకర్స్ ఉండొచ్చు లేదా అటాకర్స్ ఉండొచ్చు, సో లేదా ఏదైనా అన్వాంటెడ్ ప్లగిన్స్ని మీ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఈ ఆడిట్ ఫైల్ అనే ప్లగిన్ని యూజ్ చేసుకుని మీరు ఏం జరుగుతుంది మీ వెబ్సైట్లో అనేది మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ యూజ్ చేసుకుని నన్ను అడగచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.